రకాలోకం కి స్వాగతం. ఈటల్ రాజేందర్ అనుకున్నట్టుగానే టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. జూన్ 4వ తారీఖు రాజీనామా చేస్తానని అనఫీషియల్ గా ఆయన ప్రకటించారు. దాదాపుగా అదే సమయంలో అంటే జూన్ 4వ తారీఖు ఉదయం 11-12 గంటల సమయంలో ఆయన రాజీనామా చేశారు. చేస్తూ చేస్తూ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ని కూడా అడ్రస్ చేశారు. చాలా ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలలో అన్ని కూడా తెలిసినవే, కొత్త ఆరోపణలు అంటూ ఏమీ లేవు. కేసీఆర్ యొక్క వ్యవహార శైలి కానీ, ఏకాధికార నియంతృత్వం కానివ్వండి, లేకపోతే మంత్రుల్ని మిగతా కొలీగ్స్ని ఈగల కన్నా దోమల కన్నా కన్నా కష్టంగా చూడటం, ఇటువంటి ఆరోపణలు మనం మొదటి నుంచి వింటూ వస్తున్నాం. గతంలో కేసీఆర్తో చాలా సన్నిహితంగా పనిచేసినటువంటి విజయ రామారావు కానివ్వండి, విజయశాంతి కానివ్వండి, చంద్రశేఖర్ కానివ్వండి, వికారాబాద్కి చెందినటువంటి చంద్రశేఖర్ కానివ్వండి, లంబాడాల నాయకుడైనటువంటి మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ కానివ్వండి, రాములు నాయక్ కానివ్వండి, అదేవిధంగా మిగతా అనేక మంది నాయకులు, ఆలే నరేంద్ర కానివ్వండి, ఏ ఏ కారణాలు చెప్పి బయటకు వచ్చారో ఈటల్ రాజేందర్ కూడా అవే కారణాలను చెప్తూ ఉండడం గమనార్హం. ఓవరాల్గా వర్కింగ్ స్టైల్కి సంబంధించినవి అయితే వీళ్లలో ఎక్కువ మంది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి ముందు వెళ్ళిపోయిన వాళ్ళు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత కూడా భూపాల్ రెడ్డి కావచ్చు, ఎమ్మెల్సీ రాములు నాయక్ కావచ్చును, అదేవిధంగా మిగతా కూడాను మరికొందరు నాయకులు బయటకు రావడం జరిగింది. అయితే ఇప్పటి వరకు బయటకు వచ్చిన వారిలో చాలా పెద్ద ప్రొఫైల్ ఉన్నటువంటి నాయకుడు ఈటల రాజేందర్. 6 సార్లు ఎన్నిక కావడము, హుజూరాబాద్ నుంచి గత 19 సంవత్సరాలుగా ఆయన రాజకీయాల్లో చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించడము, టీఆర్ఎస్ యొక్క ఆవిర్భావ సమయం నుంచి పార్టీలో ఉండడము, కేసీఆర్ నమ్మిన బంటుగా నిలబడము, అనేక మంది ఎమ్మెల్యేలు అమ్ముడుపోయిన సమయంలో లేకపోతే పార్టీలు ఫిరాయించిన సమయంలో కూడాను పార్టీని వదలకుండా నిలబడ్డటువంటి నాయకుడైనటువంటి ఈటల బయటకు పోవడం అనేది ఒక సిగ్నిఫికెంట్ ఈవెంట్ లాగా కనిపిస్తున్నప్పటికీ, ఆరోపణలు కనుక చూసినట్లయితే అవే ఆరోపణలు, వర్కింగ్ స్టైల్కి సంబంధించినటువంటి ఆరోపణలు, ఆత్మగౌరవము దెబ్బతింటున్న కారణంగా బయటకు వస్తున్నాం అన్నటువంటి ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇక్కడ గమనించవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉంది. చాలామంది టీఆర్ఎస్ని వదిలిన తర్వాత విజయశాంతి నుంచి మొదలుపెట్టి అనేక మంది నాయకులు, చంద్రశేఖర్ కావచ్చు, వికారాబాద్ నాయకుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి కావచ్చును, వీళ్ళందరూ కూడాను కాంగ్రెస్కి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీలో వెళ్ళిన తర్వాత వీళ్ళకి అర్థమైనటువంటి విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ కోవర్టులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యూహాలన్నీ కూడాను కేసీఆర్కి ముందే తెలుస్తున్నాయి. వీళ్ళు కాంగ్రెస్కి వెళ్ళినా కూడాను అది టీఆర్ఎస్కి ఒక ప్రత్యామ్నాయంగా ఉండలేదు అన్నటువంటి నమ్మకం వీళ్ళకి కలిగింది. అందుకే వీళ్ళందరూ కూడా బీజేపీలోకి వస్తున్నారు. బీజేపీ నిజంగా కూడాను కేసీఆర్కి ఏదో ఒక సమయానికి ప్రత్యామ్నాయంగా ఎదగగలదన్నటువంటి నమ్మకంతో వీళ్ళు బీజేపీకి వస్తున్నారు. అయితే బీజేపీ దీనికి తగినటువంటి వ్యూహాల్ని రచించుకుని తనను తాను ఒక స్ట్రాంగ్ పొలిటికల్ పార్టీగా, ఒక స్ట్రాంగ్ పొలిటికల్ ఆల్టర్నేటివ్గా, కేసీఆర్ పాలిటిక్స్కి ఒక ఆల్టర్నేటివ్గా నిలబడాల్సిన అవసరం ఉంది. ఈటల రాజేందర్ రావడం వల్ల బీజేపీ ఏ మేరకు లాభపడుతుంది, బీజేపీలో చేరడం వల్ల ఈటల ఏ మేరకు లాభపడతాడన్నది చూడాల్సినటువంటి అంశం. అయితే ముందు ఆయన ముందున్నటువంటి అతిపెద్ద సవాల్ ఏంటంటే హుజూరాబాద్ బై ఎలక్షన్స్ని గెలుచుకోవడం. హుజూరాబాద్ బై ఎలక్షన్స్లో గనక గెలవలేకపోయినా, గట్టి పోటీ ఇవ్వలేకపోయినా, ఈటల రాజేందర్ యొక్క పొలిటికల్ కెరియర్ ఏదైతే ఉందో ఆ కెరియర్ క్రాస్ రోడ్స్లో పడేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి హుజూరాబాద్ ఆయనకి చాలా ముఖ్యము. హుజూరాబాద్లో హౌస్ టు హౌస్ కాంటాక్ట్ కానివ్వండి, పాదయాత్రలు కానివ్వండి, ఇంటింటికి వెళ్ళి వ్యక్తులను, ఓటర్లను, తమ మద్దతుదారులను కలవవలసినటువంటి అవసరం ఏదైతే ఉందో అది దాన్ని రియలైజ్ చేసి తక్షణమే ఏదన్నా ఒక కార్యక్రమాన్ని, ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ప్రచారం చేయడం కాకుండా తక్షణమే అక్కడ ఏదన్నా ఒక మాస్ కాంటాక్ట్ ప్రోగ్రామ్ని ఈటల రాజేందర్ తీసుకోవలసిన అవసరం ఉంది. ఎందుకంటే బీజేపీకి హుజూరాబాద్లో పెద్దగా పట్టు లేదు, ఆ పార్టీకి సరైనటువంటి అభ్యర్థులు కూడా లేరు. పెద్దిరెడ్డి ఉన్నప్పటికీ కూడాను పెద్దిరెడ్డి పోయిన ఎలక్షన్స్లో ఆయన కూకట్పల్లి నుంచి ఫైట్ చేశారు, హుజూరాబాద్ నుంచి ఫైట్ చేయలేదు. కాబట్టి పార్టీకి చాలా డెఫిషియన్సీ ఉంది. ఈటల సొంత ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది, గట్టి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది.
రానున్న ఎన్నికల విజయం ఆధారంగానే ఆయన రాజకీయాలు ఆధారపడుంటాయి. అయితే ఓవరాల్గా ఆయన బాడీ లాంగ్వేజ్ చూసినట్లయితే ఒక విషయం స్పష్టం అనిపిస్తోంది, తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆయన బీజేపీలో చేరినట్టుగా కనిపిస్తుంది. బీజేపీలో అంటే టీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లకుండా మరికొంతకాలం ఉండాలన్న ప్రయత్నము ఆయనకి ఉందా అన్నటువంటి అనుమానం వస్తుంది. ఎందుకంటే ఇవాళ ఆయన చెప్పిన దాని ప్రకారము 5 సంవత్సరాలుగా అసంతృప్తితో ఉన్నప్పటికీ అనేక విషయాలు అంతర్గతంగా పార్టీలో లేవనెత్తుతున్నాను అని చెప్పి ఆయన చెప్పారు. కాబట్టి 5 సంవత్సరాలు భరించిన వ్యక్తి మరికొంతకాలము ఉండడానికే ప్రయత్నం చేస్తారు. కాబట్టి కొంత తప్పనిసరి పరిస్థితుల్లో రేపు భవిష్యత్తులో ఏదైనా కేసులో అరెస్ట్ నుంచి తప్పించుకోవడమా, లేకపోతే ఏం జరుగుతుంది, కేసీఆర్ని ఎలా తట్టుకోవాలి, కాంగ్రెస్ నుంచి ఆశించిన మేరకు రెస్పాన్స్ లేకపోవడం, వీటన్నిటి కారణాల వల్ల ఆయన బీజేపీ వైపు వచ్చినట్టు, ఐడియలాజికల్ షిఫ్ట్ ఇంకా కానట్టు అనిపిస్తోంది. బాడీ లాంగ్వేజ్ని చూసినట్లయితే ఈ ఐడియలాజికల్ షిఫ్ట్ కావడానికి పూర్తి లెఫ్ట్ నుంచి ఆయన పూర్తి రైట్కి వచ్చారు. ఆయన కొంతకాలం అండర్గ్రౌండ్లో పనిచేసినటువంటి మావోయిస్ట్ ఆలోచన విధానానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి కొంత ఈ ఐడియలాజికల్ షిఫ్ట్ కూడా ఆయనకి కొంత సమయం పడుతుంది. బీజేపీ వర్కింగ్ కల్చర్కి అడ్జస్ట్ కావడానికి కూడా ఆయనకి కొంత సమయం పడుతుంది. అదే సమయంలో టీఆర్ఎస్ యొక్క దాడుల నుంచి తప్పించుకోవడానికి ఆత్మరక్షణ కోసం వచ్చినట్టుగా కూడా కనిపిస్తుంది. కాబట్టి రానున్న రోజుల్లో బీజేపీతో ఈక్వేషన్ ఎలా ఉంటుంది, బీజేపీ సంస్కృతిని వర్కింగ్ కల్చర్ని ఎట్లా ఆకలింపు చేసుకుంటారు, బీజేపీ ఐడియలాజికల్ కల్చర్ని ఏ మేరకు స్వీకరిస్తారు, అదేవిధంగా హుజూరాబాద్ ఎన్నికల్లో విజయం సాధించగలరా లేదా అన్నటువంటి ఈ అంశాలపైన ఈటల రాజకీయం, ఈటల రాజేందర్ రాజకీయము ఆధారపడి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రుల్ని కూడా సబ్స్క్రైబ్ చేయమనండి. పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కినట్టయితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, ప్రతి కార్యక్రమం గురించి ప్రతి వీడియో గురించి సమాచారం వస్తుంది. అదేవిధంగా మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.